हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। एपड़ना काजू बटर मसाला कर्री ट्राई चेसारा? ट्राई चेयकपोते ईसारी मात्रम पक्का ट्राई चेयंडी। ई करी चपाती पूरी लोकी राइस लोकी देंट्लोकैना कांबिनेशन अद्दरिपोतुंदंडी। मुंदुगा ओक कड़ाई काजू फ्राई चेसुकोवडानिकी कोद्दिगा नेय्यिनि अयिते याड चेसानु। काजू ने नेनु 1.5 कप तीसुकुन्नानु। ई काजू मंचि गोल्डन कलर वच्चे वरकु फ्राई चेसुकोवाली। अला उंटेने काजू कर्री अनेदी टेस्टीगा उंटुंदी। काजू तो एदैना रेसिपी कानी स्वीट कानी चेयाली अनुकुंटे मीरैते खच्चितंगा इला विडिगा उन्न जीडिपप्पुलनु तीसुकोवडमे बेटर अंडी। क्लोज़गा उंडे वाटिनि तीसुकुंटे लोपट पुरुगुलु अवि इवि उंटायि। सो नीने कादु एवरैना कूडा इलांटि वाटिने एक्कुव रेसिपीस चेयडानिकि प्रिफर चेस्तारन्नमाट। सो इवैते मनकि इप्पुडु पर्फेक्ट कलर वच्चेसायि। सो अदे कडायिलो कोन्नि उल्लिपायलनु अलाने रेंडु टमाटालनु कट् चेसुकोनि मनं उडिकिंचुकोवालि। सो इवैते मग्गडानिकि ओक 10 मिनिट्स अला पडुतुंदि। सो मनं मूत पेट्टुकोनि उडिकिंचुकोवडं वल्ल तोंदरगा అవుతుంది। మరి మెత్తగా కాకుండా ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది కాబట్టి ఇవి మనకి తొందరలోనే అయిపోతాయి। ఈ మాదిరిగా ఉడికించుకుంటే సరిపోతుంది। సో ఇవి ఉడికాక బాగా చల్లార్చాలి। చల్లార్చాక మనం మిక్సీ జార్ లోకి తీసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట। సో అందులోనే నేను 2 పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి అండ్ అలానే కాజు కొంచెం నానబెట్టుకున్నాను। దానితో పాటు అలానే కొంచెం చింతపండును కూడా నానబెట్టుకొని అందులోనే వేసేసాను। బగారా ఆకు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు కూడా అందులో వేసుకోవాలి। అలానే ఇంకొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి। వీటన్నిటిని ఒక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాతకి అదే కడాయిలో కొంచెం బటర్ వేయాలి। బటర్ వద్దు అనుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా ఆయిల్ ని యాడ్ చేసుకోవచ్చు। సో నేనైతే కొద్దిగా బటర్ వేసుకున్న తర్వాతకి అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే సాజీరాని వేసుకోవాలి। తర్వాతకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఈ ఆయిల్ లో యాడ్ చేయాలి। ఆనియన్స్ అలానే టమాటా ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి తొందరగా कुक अवुतुंदी। सो इप्पुडु मनं इंदुलोने कारं, पसुपु, अल्लं, उप्पु अलाने अन्नी वेसुकोनी कलुपुकोवाली। ई कर्रीलो कोंचें कारं एक्कुवगा पडुतुंदी एंदुकंटे पल्लीलु काजु कोंचें स्वीट्नेस् तीस्तायि कदा। सो अंदुकनी कोंचें कारं एक्कुवगा पडुतुंदी। कारं तक्कुव कावालनुकुन्न वाळ्ळु तक्कुवगा वेसुकोंडी। सो अन्नी वेसुकुन्नाक कोंचें वाटर नि याड चेसि ओक 3 टू 4 मिनट्स अला उड़कनिव्वंडि। ई मसाला उडिकिंदा लेदा तेलुसुकोवडं चाला ईजी अंडी एंदुकंटे पैनुंचि इला आयिल तेलिनट्टयिते ఉడికింది అన్నమాట। సో ఇది ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు। అండ్ అలానే ఇవి ఉడికాక ఇందులోనే కాజుని యాడ్ చేసుకోవాలి। కాజుని యాడ్ చేసుకున్నాక ఒక 3 టు 4 మినిట్స్ అలా ఉడికిచాక మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి। సో ఇలా ఎంతో తొందరగా ఈజీగా ఈ కర్రీ రెడీ అయిపోతుందండి। మీరు ఈ ప్రాసెస్ లో చేసినట్టైతే రెస్టారెంట్ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది। సో మీరు కూడా ఈసారి ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్టైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।